తండ్రి, మీ పాదములకు వంద వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ మధ్యాహ్న సమయం ప్రభువా మేము ఇక్కడ అందరం కూడి ప్రభువా తండ్రి, మీ యొక్క పాటలు ప్రభువా నేర్చుకొని మాకు ఇచ్చిన తరుణంకై మీ పాదములకు వంద వందనాలు తండ్రి. తండ్రి, మాకు ప్రభువా మేము హెల్ప్ అస్ టు సింగ్ ఇన్ వన్ అకార్డ్ ఫాదర్ గాడ్, ఓ లార్డ్ గాడ్, ఐ మీన్ గివ్ అస్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్ టు అండర్స్టాండ్. మహర్షి గారిని ప్రభువా మీరు మాకు పరిచయం చేసి ప్రభువా తండ్రి, ఈ విధంగా ప్రభువా నైనా మాకు అతను ఐ మీన్ సేవ చేస్తున్నాడు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఫాదర్ గాడ్. సో హెల్ప్ అస్ టు లర్న్ మోర్ అండ్ నో మోర్ అబౌట్ యూ ఫాదర్ గాడ్. ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్. 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 థాంక్యూ. గీతాలు కీర్తనలు ఒకసారి పాత్ర పాడుకుందాం కొంతసేపు, అప్పుడు ఒక క్రొత్తదాన్ని కలిగించు. శాలిం గారు వచ్చారు. ప్రెసిడెంట్ సార్ రండి. సాయంత్రం అమ్మ ప్రెసిడెంట్ అమ్మ రుత్ గారు, అక్క ప్రెసిడెంట్, అక్క ప్రెసిడెంట్ బాబు ప్రెసిడెంట్, సంధ్యా గారు ప్రైజ్ లాడ్ అంకుల్ ప్రైజ్ లాడ్ అంకుల్, సమజ గారు ఎప్రైజర్ గారు ప్రైజ్ లాడ్ అండి ప్రైజ్ లాడ్, మహర్షి గారిని వదిలేశారు మీరు. మహర్షి గారు ముందే ప్రైజ్ చెప్పారు. అవునవును సార్, ఇప్పుడు డార్క్ మోడ్ ఇచ్చాడు కదా అమ్మ, మొబైల్ ఫోన్స్ లో ఉండే వాళ్ళకి కూడా డార్క్ మోడ్ ఇచ్చాడా, అంటే బ్యాక్ గ్రౌండ్ అంతా డార్క్ గా ఉండేలా చేశాడా జూమ్ మోడ్? బ్లాక్ ఉంది అంకుల్. అవునంకుల్, నాకు డార్క్ మోడ్ ఇచ్చాడు. అంత ముందు అంత మనం వైట్ మోడ్ ఉండేది, మొబైల్ ఫోన్ డార్క్ మోడ్ ఇచ్చాడు. అది కూడా గమనించలేదు. అంటే కళ్ళకి కొంత శ్రమ తగ్గుతుంది అండి. గ్రీన్ మోడ్ ఉంది అక్క. అది కాదా అండి? అది కాదా అండి? అది కాదు, అదేమో బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ కాదా అండి? హౌస్ వాల్ వాల్ అది అంకుల్ అనేది బ్యాక్ గ్రౌండ్ లో అండి, మనందరి బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం టోటల్ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్ అన్నమాట. స్క్రీన్ అంతా బ్యాక్ బ్లాక్ గా ఉంది చూడు. గుడ్ అంకుల్, మంచి రికగ్నైజ్ చేశారు. అసలు అది చెప్పారు కదా, దాని అదే చెప్పారు కదా మీకు, ఆయన ఒక చోట ఆగిపోయారు దాని మీద. మళ్ళీ బ్లాక్ చుట్టూ గ్రీన్ గ్రీన్ లైన్ అవడం వల్ల మనకు క్లారిటీ ఉంది, ఎవరు మాట్లాడుతున్నారో, ఎక్కడి నుంచి ఆడియో వస్తుందో మనకు తెలుస్తుంది. బోర్డర్ వస్తుంది కదా, ఎవరు మాట్లాడితే వాళ్ళ చుట్టూ గ్రీన్ బోర్డర్ ఉంటుంది. ఐటీ స్పెషలిస్ట్ లేకుండా ఇక్కడ పని జరగదు కదా బాబు. అంకుల్ రూత్ సిస్టర్ ఏంటో సరిగ్గా రావట్లేదు, కెమెరా అటు తిప్పించాము ఇటు తిప్పించాము. అంటే ఐప్యాడ్ మీద ఉన్నట్టున్నారు అంత కదండి. ఐప్యాడ్ లో ఉన్నారు ఆవిడ రూత్ గారు. ఎవరు? మన రూత్ గారు ఐప్యాడ్. అది అడ్డగా పెడితే బాగుంటుందమ్మా, మీరు చాలా పెద్దగా కనిపిస్తారు మాకు. అలా పెట్టారు, ట్రై చేశారండి. ఇంకొంచెం రొటేట్ చేస్తే అలా కాదులండి, అది కాదు కానీ అందులో రొటేట్ మోడ్ ఉంటుంది కదండి, అది ఆన్ చేయాలి. మీ ఐప్యాడ్ లో రొటేట్ మోడ్ లో మోడ్ ఉంటుంది, అది ఆఫ్ లో ఉంటుంది. ఆఫ్ లో ఉంటే ఆన్ చేయండి, ఆన్ లో ఉంటే ఆఫ్ చేయండి. అదే లాక్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది కదా సిస్టర్, అక్కడ ఉంటుంది రొటేట్. అక్క బాగున్నారా? లాస్ట్ వీక్ ఎక్కడ మీటింగ్కి వెళ్ళినట్టున్నారు? మీ మైక్ ఆఫ్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. మైక్ ఆన్ అక్క, మీ మైక్ ఆన్ అవ్వలేదు. కాన్ఫరెన్స్ జరిగింది అక్క, దానికి ఆ ముందు వీక్ కూడా ఇది మెథడిస్ట్ చర్చ్ లో నేను ఎల్డర్ని కదా, ఎప్పుడు ఏదో మీటింగ్ పెడుతున్నారు వాళ్ళు. ఓకే, ఏమున్నది కూడా పోయింది.
రావతి గారు రావతి మెసేజ్ పెట్టింది అంటే పేరెంట్స్ ఏంటి హాస్పిటల్లో ఉన్నారట పూర్తి పోయేసింది అంటే ఇదే కోవిడ్ టెస్ట్ చేద్దాం అనుకుంటాను నెక్స్ట్ వీక్ అటెండ్ అవుతానని చెప్పి మెసేజ్ శాలిమ గారు ప్రేయర్ చేయించాం ఎబ్రహీం గారు ప్రేయర్ చేశారు ఎబ్రహీం గారు ప్రేయర్ చేశారండి రికార్డింగ్ స్టార్ట్ చేశాను చేశాను ఇప్పుడు ఎన్ని గంటలకు మీరు మీటింగ్ స్టార్ట్ చేస్తారు 7:30 కదా 7 అది యాక్చువల్ గా 7:30 కి నా మెసేజ్ స్టార్ట్ చేస్తానండి 7:30 ఓకే ఇప్పుడు ఆల్రెడీ చిన్నపిల్లల మీటింగ్ అవుతుంది ఓకే ఓకే అది నేను 5:30 జాయిన్ అవ్వాలి అది 6 వరకు అవుతుంది 6:00 కల్లా పెద్దోళ్ళ మీటింగ్ స్టార్ట్ చేస్తాం ఓకే 7:30 వరకు డిఫరెంట్ కార్యక్రమాలు జరుగుతుంటాయండి వేరే అది నేను 7:00 కి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడితే వాళ్ళు హైలైట్ అయ్యేటట్టుగా సెట్ చేసేసేయాలండి అంటే మీరు ఎవరిని స్పాట్లైట్ చేయకపోతే ఆటోమేటిక్ గా అవుతుంటుంది సార్ అవుతుంటుందా ఇక్కడ చేయనక్కర్లేదండి అక్కడైతే ఇక్కడైతే ఈజీగా నేను రాస్ చేయగలను అవునండి మీరు ఇప్పుడు అందరికి చెప్పండి సార్ మీరు మాట్లాడుతుంటే అది మీద హైలైట్ అవుతుందని తెలుస్తుంది ఇక్కడ చుట్టూ మీరు ఒక స్పీకర్ మోడ్ లో పెట్టుకున్నారనుకోండి ఎవరు మాట్లాడితే వాళ్ళు అది కొద్దిగా అలాగే వస్తుంది అవును రూత్ గారు రెండోది ఓపెన్ చేశారు కదా అది ఏం చేస్తే ఒకదానికి ఇయర్ ఫోన్స్ పెట్టేయండి ఇప్పుడు బాగా వచ్చి ఇంకోటి ఉంది కదండి రూత్ గారు దానికి దాని ఆడియో ఆఫ్ చేసేయండి దానికి ఇలా టచ్ చేస్తే దానికి ఇయర్ ఫోన్ పెట్టండి ఇయర్ ఫోన్స్ పెట్టేయండి రూత్ కింది పని దానికి ఇయర్ ఫోన్స్ పెట్టండి అంకుల్ మా అదేమో అక్క నన్ను కోచ్ చేయండి నేను చేస్తా ఉన్నా చూడండి మిమ్మల్ని చేసాను కోవిడ్ చేశాను ఇంకో దాన్ని నేను ఆఫ్ చేశాను రూత్ ఫిలిప్ గారు అనే దాన్ని ఆఫ్ చేశాను అంటే మీరు నన్ను కోచ్ చెప్తే నాకు ఇప్పుడు చేశాను అక్కడ కూడా కోచ్ చేస్తాను ఓ ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారన్నమాట మీటింగ్ నేను చేసినట్టు లేదండి అక్కే చేసింది మిమ్మల్ని హోస్ట్ చేశారా నన్ను హోస్ట్ చేశారు అమ్మా రండి క్లోజ్ చేశారు పర్వాలేదు మొన్నటి నుండి ఏం చేశానంటే కొత్త వాళ్ళకి కీర్తనలు పాడిస్తూ పాత వాళ్ళ దగ్గర మధ్య మధ్యలో మ్యూజిక్ బీజియం చేశాను అనమాట అవి పాడిస్తూ వాళ్ళని అలాగే కూర్చోబెట్టుకుంటా అంటే ఒక్కొక్క కీర్తనకి ఇప్పుడు మనకి తల్ల విచారణకి ఒక మ్యూజిక్ వస్తుంది కదా బీజిఎం అంటాం కదా మనం ఆ బీజిఎం ని ఇప్పుడు చూడండి గప్ప మగరే సని సాగరిగ గప్ప మగరే రి గ మగరే నిసా చూడండి స్టార్టింగ్ లోనే ఉంటుంది కదా అది
దశని పదని సాపక మరి గయి హోవన మురన పాడండి రుతమ్ గారు. గప మగరి సరి సని గమరి గప మగరి రిగ మగరి నిసా వినబడుతుందా సార్? వండర్ఫుల్, వినిపిస్తున్నాను బాగా. నేను అందుకే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను, చాలా క్లియర్ గా ఉంది ఇప్పుడు. ఓపెన్ అవడం లేదు నా ఫోన్ లో, ఇది ఓపెన్ అవ్వట్లేదు, అది ప్రాబ్లం ఇస్తుంది, ఓపెన్ అవడం లేదు నాకు. నేను పెడతాలేండి లేకపోతే ఒక్క నిమిషం. గపరి శని సరి గపామ గరి రిగ మా గారి నిశా గప గపాద దశ శని ధని సదా పప దశ శని పదని సా ప మ గ మరి గ. వెరీ గుడ్, అంతే గపరి శని సా గరి గప మగర రి గ మా గారి నిశా. వండర్ఫుల్ వండర్ఫుల్, కటప చేసేయాలి రెండు ముక్కలు. ప్రాబ్లం ఇస్తుంది నా ఫోన్, నేను నోట్స్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటాను, దీని మీద రిలే అవుతున్నాను, ఆ తప్పు చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ నుండి నేను నోట్స్ పెట్టి పెట్టుకుంటాను ఇక. వండర్ఫుల్, కంటతో చేసేయండి సార్, రెండు ముక్కలు చేసేయండి, వచ్చేస్తుంది సంధ్యా పాడు. గప మగరి సని సాగ మగరి సని సాగరి గప మగరి రిగ మగరి నిసా గప దశ సని ధని సదా పప దశ సని పదని సా ప మగ మరి గ గప మగరి సని సాగరి గ గప మగరి రిగ మగరి నిసా యెహోవా నా మోర లాలించెను తన మహాదయను నను గణించెను. వెరీ గుడ్, వెరీ గుడ్, తను చెప్పండి. గప మగరి సని
గరి సని సా గా 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 మా రి గా గా పా మా గరి రి గా మా గరి సా గా పా దా దా సా సా ని దా ని సా దా పా పా దా సా సా ని పా దా ని సా పా మా గా మా రి గా యెహోవా నామమున లాలించెను దాన మహాదయను నాను గాలించెను ధ్వని గ్రహించి మణిపెను. వెరీ గుడ్. అంతే ఇప్పుడు దీనికి ఏం చేశానంటే గపా మగరి సని సాగరి గపా మగరి గ మగరి నిస గగ్గరి గ మగరి సని పని సరి గగ్గరి గ మగరి సని పని సగరి గ సరి సాగరి గ మగరి సని పని సరి గగ్గరి గ మగరి సని పని సగరి గ సరి సని అని పెట్టి ఆ సరి సరి నీద ఓకే దప మగరి పా మగరి గరి గరి సని సా అని హమ్మింగ్ పెట్టాను. ఇది పాడాలి మీరు. అంటే హమ్మింగ్ వెనక్కి వస్తుంటే ముందేమో ఇదో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇది స్టార్ట్ అవుతుందండి ఇలాగా ఎలాగా గగ్గ గరి గ మ గరి సని పని సరి గగ్గ గరి గ మ గరి సని పని సగరి గ సరి సగగ్గ అని అలా పాడుకుంటూ వెళ్తారండి. అది అది వెళ్తూ ఉంటది అప్పుడు హమ్మింగ్ స్టార్ట్ అవుతుంది సా అక్కడ వరకు అది వెనక బ్యాక్ 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 లో అది అలా వెళ్తుంటది గగ్గరి గ మ గరి సని పని ఒకేసారి స్టార్ట్ అవుతాండి రెండు ఒకసారి స్టార్ట్ అవుతా కాదు ఇది ఒక 16 బార్స్ వెళ్ళిన తర్వాత హమ్మింగ్ స్టార్ట్ అవుతుంది. లూప్ అంటుందండి లూప్ వెళ్తూ ఉంటుంది అలాగా దాని మీద దీన్ని ఇది ఇది అమ్మ వీళ్ళకి రాయడం అలవాటు చేస్తారండి. అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదండి అక్కర్లా వెనక బ్యాకింగ్ ఉంటుంది అంతే ప్యాడింగ్ ఉంటుంది ప్యాడింగ్ అంటే కార్డ్ ప్రోగ్రెషన్ అలా అలా వెళ్తూ ఉంటుంది అంతే వీళ్ళు స్వరాలు గగ్గరి గ మ గరి సని పని సరి గగ్గరి గ మ గరి సని పని సగరి గ సరి గగ్గ అలా వెళ్తుంటది బ్యాకింగ్ గరి సని సా బాగుందండి బ్రదర్. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చాలా బాగుందండి చాలా బాగుంది అసలు. అది ప్రాక్టీస్ చేయాలి మీరు అంటే ఈ ఈ కీర్తనతో పాటు ఈ స్వరాలు అనుకుంటాం సింపుల్ గా ఉంటుంది రాసేయండి అక్కడ ఒక పేపర్ పెన్ తీసుకుని చెప్తూ ఉంటాను రాయండి. ఉన్నదా దగ్గరలో గగ్గ రిగమ గగ్గ రిగమ గరి సని గగ్గ రిగమ గరి సని పానీ సరి అది ఒక ఫ్రేజ్ గగ్గ మూడు కాలు రిగమ గరి సని అంటే బార్ లెక్కలో రాయడం కూడా నేర్పిస్తాం మీకు ఇక్కడ నుండి గగ్గ గరి గ మ గరి సని
పానీసరి మళ్ళీ ఫస్ట్ దే గగ్గరి గమగరి సని పానీస సగరిగ సరిస రెండోది పానీస సగరిగ సరిస మళ్ళీ సార్ అంటా చూడండి అమ్మ తను చావున్నావా గగ్గరి గమగరి సని పానీస పానీసరి ఇది నోట్స్ రాయండి గగ్గరి గమగరి సని లాస్ట్ వీక్ చెప్పారు రాసుకున్నాం నేను బ్రదర్ కి గ్రూప్ లో పెట్టాయి ఇది రాసింది బ్రదర్ చూడండి ఎబ్నెజర్ బ్రదర్ మన గ్రూప్ లో ఇది పెట్టారా ఇది ఫోటో పంపించా గ్రూప్ లో వండర్ఫుల్ గగ్గరి గమగరి సని పానీసరి నాకు రాలేదు సంధ్య అది నాకు రాలేదమ్మా గగ్గరి గమగరి సని సగరి గరి రాలేదమ్మా నాకు అరే ఆంటీకి పంపించు నువ్వు పోనీ వేరుగా అయితే హమ్మింగ్ పెట్టారా హమ్మింగ్ సరి సరి నీ దప అదుందా ఉంది సార్ దప మగరి పా అదుందా ఉంది సార్ ఉంది మగరి గరి గరి సని సా నిది సరి నీ మగరి పా మగరి గరి గరి సరి సగ్గరి గమగరి సని అని సరి గగ్గరి గమగరి సని అని సగరి గరి సగ్గరి సమ్మింగ్ అది అంటారా మీరు ఉత్తమ్ గారు ట్రై చేయండి గగ్గరి సని ఇది కూడా లెసన్ లాగా స్వరాలతో అంతే హమ్మింగ్ హమ్మింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ట్రై చేయండి గగ్గరి గ స్మూత్ గా గగ్గరి గ మగరి సని పానీసరి అలా అనొచ్చు పానీసరి గగ్గరి గ మగరి సని పానీస సగరి గని అనండి మైక్ ఆన్ చేయండి గగ్గరి గమగరి సని పానీసరి గగ్గరి గమగరి సని పానీసరి తర్వాత సార్ రెండోది గగ్గరి గమగరి రెండు సార్లు పాడితే రెండోది ఫినిషింగ్ ఇది పానీస సగరిగ సరి పానీస సగరిగ గరి సరి సరి సగరిగ సరి మళ్ళీ ఒకసారి పాడ పాడారు సార్ పాడనా
సెకండ్ అప్పుడు యాక్సెంట్ చూసారా వెరీ గుడ్ తనజ గగ్గగరిగమాగరిసని గగ్గగరిగమాగరిసని హరి గగ్గగరిగమాగరిసని సగరిగ సరిస సా నీ సా నీరి సరి నీదప దప మగరి పా మగరి గరి గరి సరి సా కమింగ్ ఆ అక్కడ మగరి గరి ఓకే సార్ ఎప్పుడు ఎదురు రికార్డ్ చేద్దాం అక్కడికి వచ్చిన తర్వాత
వస్తాను 100% వస్తాను. అది అది సెకండ్ సెంటెన్స్ పాడనండి. దేవుడి నకాశయం దివ్యమైన దుర్గము మహావిను పదల సహాయుడై నమ్రోచును అర్థమైంది ఇప్పుడు. అవునండి, వద్దా నోట్స్ దగ్గర కనిపించిందా మీకు? నోట్స్ కనిపించిందా? ఓ మీరు ప్రింట్ తీసుకోండి, నెక్స్ట్ వీక్ ప్రింట్ తీయించండి. తీస్తాను. తీస్తే సరిగా పాప మీ దగ్గర ఉందమ్మా, నోట్స్ ఉంది కదా రుతమ్మ గారు? లేదా? పాడండి. సరిగా పాప గమగరి సరి గదాని సరి నిసా సరి గా పాప గమగరి సరి గదాని సరి నిసా ఆనందం ఆనందం ఆనందమౌగ
దీని కూడా సారీ సార్ నేను కొంచెం నేను మళ్ళీ జాయిన్ అవుతాను సార్ కొంచెం బైట్ క్లాస్ వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళండి వెళ్ళండి మేము ఉంటాం ప్రాక్టీస్ చేస్తాం సార్ సరిగప్ప సంజయ్ పాడు చూపించనా పోనీ ఇందులో చూసుకుంటా తనుజ తనుజ ఇలా రెడీగా ఉంటే నువ్వు పాడేసా పాడుతాను సరిగా రెండోసారి
ni sa re sa pa ni sa re sa మళ్ళీ ఒకసారి అంట చూడండి గ ప ప ద రి ప ప మ గ అది రాశారా గ ప ప ద రి ప ని సరి సా అది ఎప్పుడు వస్తుంది సెకండ్ టైం అంతే ఫస్ట్ టైం ఒకసారి వినండి గ గ ప ప ద రి సంజయ్ రాసుకో గ గ ప ప ద రి ప ప ప గ మ గ అది ఫస్ట్ సెకండ్ గ గ ప ప ద రి ప ని స రి స గ గ ప ప ద రి ప ప మ గ గ గ ప ప ద రి ప ని స రి స కంపింగ్ లాగా అంటాం మన ఇష్టం ఎక్కడ ఎక్కడన్నా పాడుకోవచ్చు అంటే మనం ఫస్ట్ బీజియం సెకండ్ బీజియం అలా అనుకుంటాం కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఒక ఒక కీర్త ఒక పాటకి చిన్న మ్యూజిక్ తో స్టార్ట్ చేస్తాం కదా మనం దాన్ని బీజియం అంటాం ఫస్ట్ బీజియం అలాగా మళ్ళీ పల్లవి తర్వాత ఒక బీజియం అలాగంటాం
అలాంటి అనమాట. అంటే రేపు మనం ఒకవేళ రికార్డ్ చేస్తే రికార్డ్ చేస్తాం ఒకవేళ రికార్డ్ ఇంటర్లూడ్ ఇంటర్లూడ్ రాసావా సంజ పాడండి పాడు గ మ ప ద రి ప ప మ గ గ మ ప ద రి ప ప మ గ ప అది లోప ప ప మ గ అది పలకాలి అంటున్నారు కానీ సాప సాపడుతున్నారు మీరు అలా కాదు అర్థమైందని చెప్పిన పాయింట్ అంటే పాను పలకడం పానే కానీ స్వరం సా పలుకుతుంది మీరు అనేటప్పుడు అది నేను చెప్పేది అంటే సా వదులు అలా కాకుండా అది మీరు పాడతా చూడు ఒకసారి గారి పదారి ఆ నోట్ అంటేనే బ్యూటీ పది సరి బ్యూటీ ఉంటది పెడతా చూడండి
నిన్ని నిస నిస నిసరి మగరిస నిన్ని నిస నిస నిసరి మగరిస సని నిసరి దపమ నిన్ని నిస నిస నిసరి మగరిస ni ni sa ni sa ni sa re ma ga ni sa sa ni re sa ni da pa ni 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 sa ni sa ni sa re ma ga ni sa ga ga re ni ni sa re ga re sa re pa 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 da pa ga ma pa ma ga re sa ni 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 sa ni sa ni sa re ma ga re sa ni 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 sa ni sa ni sa re ma ga re sa sa ni re sa ni da pa ma ni 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 sa ni sa ni sa re ma ga re sa ga ga re ni ni sa re ga re sa re pa 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 da pa ga ma pa ma ga re sa ni 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 sa ni sa ni sa re ma ga re sa sa ni ri sa ni da pa ni 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 sa ni sa ni sa ni ma ga re sa deva samstuti cheyave sa దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే భూవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయుమన జీవ మాయే హోవదే పవనామములు తించుమ నాయంతరంగం దోవసించు దోసమస్తమ ఆకారణము చే నిని నిస 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 రి మ గ రి స బాగుంది చూడండి కంపోజిషన్ ఆ ఫీల్ లో పాడాలి సరి సరి నీ నిస
సరి మగరేసా గగరిని నీ సరి గారి సరి పాప పాద పగ పీని నిస నిస నీ సరి మగరి దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే గోవ సంస్తుతి చేయవే మనస దీనికి ఇంటర్లూడ్ ఇది ga pa ga ma pa ba ga re sa ni pa ga ma pa ba ga re sa ni ni sa re ma ga re sa pa గమ పని దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగు భూవ సంస్తుతి చేయవే మనస జీవమాయే హోవనీకు చేసిన మేలను మనుపకు నీవు చేసిన పతకం మన్నించి జట్టు ఆకారణముచే నీ నిస నిస నిసరి మగరిస బాగండి ఎమ్మెదిరి గారు బాగుంది కదా కీర్తన అంత బాగుంది సరే అది అంటే ఏ మూడ్ లో తీసుకెళ్ళిపోయి చూడండి దేవ సంస్థ ఇది ఏరా పాడు 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 నిస నిసరి మగరిసా నిరిస నిదపమ నీ నిస నిస నిసరి మగరిసా నెక్స్ట్ గగరిని సరి గారి సరి పాప పాద పగమ పమగరి నిస నిస నీ సరి మగరి సా నిరిస నిద పమ నీ నిస నిస నీ సరి మగరి దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా
దేవుని పావనా మమ్ము స్తుతించుమా నాయంతరంగము లో వసించు సమస్తమా. వెరీ గుడ్ అవరేంద్ర గారు, అది ఫీల్. సంజయ్ రిమగరిసా. అక్కడే మధ్య స్థాయిలో అలాగ ఉంటూ ఆ లో నోట్స్ టచ్ చేశాడు. కష్టపడినక్కర్లేదు.
బ్యూటిఫుల్ గా నీతో స్టార్ట్ అయ్యి చేయ చేయాలా అనాలి శ్రీమంతుడగుతి చేయవే చేయవే దేవ సంస్తుతి చేయు జీవమాయే హోవా దేవుని పవన నామమును తించుమా నాయంతరంగ ini nisanisa nisare ma humming raskondi pa pa గమప మగరి సని గమప మగరి సని నీ సరి మగరి స అంతే క్లోజ్ లిప్తో నాన్న వచ్చింది చక్కగా అంటారా ఎవరేజర్ గారు క్లోజ్ లిప్ అనండి గా పాడనంక
గమపగారిసని గమపమగారిసని అంతే నీస రిమగ నీస రిమగరిసా ఇది రాలేదు అంకు సరి మగరేసా సరి మగరేసా నీ సరి మగరేసా నీ సరి మగరేసా నీ సరి మగరేసా నీ సరి నీ సరి అదే జీయవే మనసా అదే నోట్స్ ఇక్కడ అలా పాడ అదే నీ సరి తలజ పాడు గమ పమగరిసని నీ సరి మగరిసా అది ఒక ఒక విధమైన ఆర్ద్రతతో అన్నట్టుగా ఉండాలన్నమాట. గొంతు జీరపోయింది అంటారు సరే, అలా రావాలి ఆ ఫీల్ కదా. నాకు చాలా ఇష్టమైన గీతం అది. కీర్తన అంటే అన్ని చెప్పి ఎందుకు ఆ కారణము చే అని రెండవది ప్రతి చర్మం దేవ సంస్థతి చేయవే మనసు బ్యూటిఫుల్ గా చేశారు. అంతే గమపమగరిసని నీ సరి మగరిసా నీ సరి గ నీ సరి మగరిసా తరచు మళ్ళీ ఒకసారి అది క్రెసెండో అంటాం, వాయిస్ లో కూడా క్రెసెండో అని ఉంటుంది. అంటే అలా బ్రాడ్ అవుతుంది. పలిటిషన్ స్మూత్ గా స్టార్ట్ అయి బ్రాడ్ అవుతుంది వాయిస్ అలా. ఇప్పుడు రికార్డింగ్ లో అది వచ్చేసింది అంటే మీరు మీ పాడిన మేము ఆ క్రెసెండో ఎఫెక్ట్ అవ్వచ్చు రికార్డింగ్ డిజిటల్ అది ఉంది.
చాలా బ్రాడ్ అవుతుంది. గీతంలోకి వెళ్దామా? గీతం పెడతా చూ. గీతం అయిందంటే సత్యామిగ నాకు రావు. అంటే వింటూ ఉంటే వస్తుందండి. కానీ చాలా చక్కగా రాశారు, కానీ ఫెమిలియర్స్ కానీ అయిపోతుంది. అది అక్కడ రాయడానికి చూజ్ చేయడానికి ప్రతి కష్టపడలేదు నేను. అది ఆశ్చర్యం అంతే, అదే దైవికం అంతే. శ్రీయేసు గీతాలు చూడండి. ఆహా, ఇది కదే సాటిగల సని సాధని సని దప భగమప్ప దప భగరేశ. అది అదే మొదటి అంకుల్ 19 పేజ్. 19 అదే మీకు ఇచ్చిందనా ఇది అని మీకు పిడిఎఫ్ చేశాను. ఇది పీపీటీ, ఇది పీపీటీలో కొంచెం మీకు వచ్చి మీకు వచ్చిందిగా, మీరు లొకేట్ చేస్తారు అది. మాకు వచ్చింది అంకుల్, మరి ఎందుకు చెప్పారు. ఇంతసేపు ఉన్నది స్టార్టింగ్ లోనే ఉంటుంది అది. స్టార్టింగ్ లోనే అంకుల్ కదా. మా పద ససరి తర్వాతే ఉంటది. ఓకే ఓకే ఓకే. అక్కడే ఉంది స్టార్టింగ్ లో రెండోదే అది చూడండి. సని సాగని సని దప మగ మప తప మగరే సస ప మగ పరే గ సస సని సని సరి సని దని సని దప సా సా ని దప మగ మప ప మగ రే స రి రి ని సా స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రే గ స రి గ మ ప ద ని రి రి స ని దప మగ రే స. స్క్రీన్ షాట్ తీసుకుంటారా ఎవరేంద్ర గారు?
ప్రస్తుతానికి. స్క్రీన్ షాట్ తీ రెండో చూపించనా? రెండు రెండో చూపించండి. రెండు సెకండ్ తీసారు కదండి. తీసాం ఫాలో అయితే సని సాధని సని సాధని సని దప మగ మ ప ద ప మ గ రి స స ప మ గ మ రి గ స స సని సదని స రి సని దని సని దప సా 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 సని దప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద అంక అంతే రి రి స ని ద ప మ గ రి స ఇంకొకసారి పాడు స ని స అది శృతే స ని స ద ని స ని స ద ని స ని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప ప మ స స ప మ గ మ రి గ స స సా ని స ద ని స రి స ని ద ని సా ని ద ప సా 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 ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని సా సా ద ని ని ప ద ద మ ప ప గ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స అంతే. వెరీ గుడ్. మా అది మా వందనములే రైట్ ఫస్ట్ స్టార్టింగ్ గా రాట్లేదండి. మా సని బాబందనములే అది వచ్చిందంట అంత వచ్చినట్టే. అదే రాట్లేదు అంకుల్. గీతాల్లో ఒకే చోట చిన్న మలుపు పెడతాం. కాదంకుల్ స్వరం వస్తుంది కానీ పాట ఎందుకు రావట్లేదు? దాంట్లో అనుకోవడం సని స బాబందనము స్వరం లిరిక్ స్వరం లిరిక్ అలా అనుకుంటూ రావాలి గీతంలో. అది ప్రత్యేకత. సని సాధని మావంత నములే ఇవిగో ఫ్రేజ్ బై ఫ్రేజ్ రావాలన్నమాట దానికి. సార్ సార్ సని సాంద నములే ఇవిగో ప్రభువా వరదీయ దీనులని తలంచి ఎంతగానో సగిన రిరిని శ్రీ. అది అలా రావాలి. దాదా మా పాపాగా
వందనమే మా వందనమే శ్రీ వందనమే శ్రీ యేసుకు సరిగమపాదనిస అసెండింగ్ అది కదా మళ్ళీ రీ నుండి డిసెండింగ్ రీ 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 సని తప మగరిస మావందనము నములేయిగో ప్రభువా వరదీవెనని దీనులమణి తలంచి సంపదలను ఎంతగాను కొసగిన శ్రీయేసు నీకు వందనమే వందనమే శ్రీయేసుకు ఓపెన్ అయిపోద్ది ఇది పాడితే కరెక్ట్ గా వాయిస్ ఓపెన్ అయిపోద్ది సని సా అది ఓపెన్ గా సని మగరి సారీ అమ్మా చూసుకోలేదు దని సరి సని దప సా సని దప మగ మ పాప పాప మగ గమరిగ్రీ సదని పద పాప గమరిగ గమని సీ సని దప మగరి స మావన్ ఇవిగో ప్రభువా వరదీవెనలని దీనుల మని తలంచి సం పదలను ఎంతగానో సగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు వెరీ గుడ్ శుక్రిగా నములేయిగో ప్రభువా వరదీవెనలని దీనులమణి తలంచి సంపదలను ఎంతగాను కొసగిన శ్రీయేసు నీకు వందనమే వందనమే శ్రీయేసుకు వింటూ ఉంటే ఏమంటారు అభినేత్రి గారు ఇంకో గీతం చూడండి సరి సని ప మగరి సని సరి సరి సని ప మగరి సని సరి సరి సని పని సరి
పెడతా ఉన్నాండి లిరిక్ పెడతా. ఇదండి నల్లిన కాంతి రాగం అని సరసాంగి తెన్ని రాగం రమణ స్వరం సరి సరి ప మగరి సని సరి సరే సరే పడి సరే నిని సరే సరే పగరి సని సరే 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 పడి సరే నిని సమ ప ప మగ పాప ప మగరి గ మగరి పడతామా సని సని ప మగరి సని సరి సరి సని పని సరి సని పని సరి నిని ఎంత
తదన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంతదన్యకరమా అణువణువు నానందమే అణువణువు నానందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోని శాంతికరమ చింత చేరినంతలోని చింతలేని శాంతికరమ అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే ప్రభువే నా శరణము. ఇంద్రేంద్ర గారు తీసుకున్నారా ఇది స్క్రీన్ షాట్? ఉండివ్వండి, బెటర్ ఉండివ్వండి సార్. సరి సరి శని పగరి శని సరి 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 శని పరి సరి సరి నిని స సరి సరి మగరి సరి 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 నిప నిని సరి నిని సరి సరి నిని నిస సా 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 గ గ మ ప మ గ పాప పమగరి గమగరి సగ పాప మగరి గమ రి గ సరి రి గమగరి సరి రి స్టార్టింగ్ చెప్పండి సార్ ఒకసారి నాకు రావడలేదు. సరి 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 పగరి సరి 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 మళ్ళీ రిపీట్ అవుతుంది సేమ్ రాగంలోనే అక్కడే సరి సరి పది సరి నిని సా నిని సా సరి సరి పగరి సరి 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 నిని సరి నిని సా ని ని సా 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 గ గ గ మ ప మ గ గ ప ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ ర గ సా 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 గ గ మ గ ప మ సా సా గ గ గ మ ప ప మ గ గ మ ప ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా రి రి గ మ ప మ గ రి సా సా రి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము నా ఆనామమే మధురము
సరే ఇప్పుడు వస్తుంది మళ్ళీ వాడండి ఇది సార్ ప్రభువే నా శరణము అనామి మధురము ఎంత ఎంత ఘన మహిమ అంత కంత ధన్య కర్మల ఎంత ఎంత ఘన మహిమ అంత కంత ధన్య కర్మల అణు అణుముల ఆనందమే అణు అణుముల ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము మణి బ్రతుకే నా ప్రభునికి నా విజయము చంత చేరినంతలోనా చింతలేని శాంతి కర్మ చింత చేరి నంతలోన చింతలేని శాంతి కర్మ అణువణున సరి సని ప మరి సరి 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 స గా గా ప మగ ప ప మగ రి గ గ ప ప మగ ప ప మగ రి గ మగ రి సరి రి గ ప మగ రి సరి రి గ ప మగ రి స వచ్చేసింది సార్ నాకు కూడా వచ్చేసింది వచ్చిందండి వండర్ఫుల్ వండర్ఫుల్ ఇది 12 అక్షరాలు లెక్క విరుపు అది విరుపులో చేసిన గీతం ఇది అంటే ముందు తక్క తక్కిత తక్కిత తక్కదిన 12 అక్షరాలు చూడండి ఆ లిరిక్ ఎలా ఉంటది సరి సరి ప తక్క తక్కిత మగరి తక్కిట సరి సరి తక్కదిన అంటే అక్కడికి 12 అక్షరాలు అయింది విరుపు చూసారా సరి సరి ప 5 మగరి 8 సరి సరి 12 12 అంటే దాన్ని అలా విరిచాను ఎలా 12 అక్షరాలని 3 రకాలుగా విరుపు చేయొచ్చు ఒకటి తక తక్కిట తక్కిట తక్కదిన 12 అక్షరాలు రెండో విరుపు తక్కిట 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 4 × 3 = 12 మూడో విరుపు తక తక్కదిన తక తక్కదిన ఇప్పుడు ఆ విరుపులో పాడాలి దాన్ని చూడండి సరి ఆకూడదు అక్కడ సరి సరి ప మగరి సరి 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 పని సరి నీ 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 సా సగ అలా రావాలి
ఆ తాళంలోకి సరి సరి ప మ గ రి సరి 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 ప ని సరి ని 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 స సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స స ఇది తక తక దిన తక దిన స స రి రి గ మ ప మ గ రి స స స రి రి గ మ ప మ గ అరే రిధమ్ ఎలా వస్తుంది తక తకి త తక అరే ఫస్ట్ అలా రిధమ్ ఎలా వస్తుంది sari 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 pa ma ga ri sari 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 pa ma ga ri ni 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 sa akkada oka nadaka enta danta ganatama tananani narani nanani nananananananana ala vastu nadaka tari rana అలా పాడితే దాని బ్యూటీ అమ్మ పాడండి సరి సరి మగరి సరి 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 పరి సరి నీ 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 పాడమ్మా నేను పాడాల నేను పాడాల అవునమ్మా పాడ అందరు పాడండి సారీ ఉందా లిరిక్ ఉందా మీ దగ్గర ఉందండి వెరీ గుడ్ పాట సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నిని నిస సా స గా గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గా గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స ప్రభువే నా శరణము నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అనువనానందమే అనువను ఆనందమే బ్రతుకీ నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ అనువనున ఆనందమే అనువనున ఆనందమే ప్రభువే నా శరణము చాలా బాగుంది అదే వీటికి కంపోజ్ చేసినాడు అంత టైం ఏం తీసుకోలేదు అభినేత్ర గారు అవి ఆటోమేటిక్ అలా ఇప్పుడు ఏదో వెళ్తున్నాను అనుకోండి కార్లో వెళ్తున్నాను అనుకోండి అలాగా సడన్ గా స్ట్రైక్ అయ్యింది ఓకే నోట్స్ రాయడం మాకు అలవాటు ఉంది కాబట్టి ఆ నోట్స్ మనసులో అలా అని ఆ నోట్స్ అనుకోవడం ఇంటికి వచ్చి పేపర్ మీద పెట్టడం అలా వదిలేసి 20 సంవత్సరాలు అలా మూల పడిన ఉన్నాయండి ఇప్పుడు అందరికీ ఇవి ఇదొక చాలా
మహాభాగ్యం అంతే. నిజంగా చాలా మహాభాగ్యం, చాలా చక్కగా రాశారు రాశారు చాలా చక్కగా రాశారు. అవి ఎలా వచ్చాయి అన్నది, ఎలా రాశాను అన్న దానికి మరి లేదండి, ఒక కొట్టివేత ఉండదు. ఒక అలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే, షూలో రావడం రాసుకుంటూ వెళ్ళిపోవడం పెట్టడం అంతే. ఒకసారి హమ్ చేసుకుంటానండి, మరి తర్వాత ఇది ఎలా మారుద్దాం, నాది ఎలా మారుద్దాం లిరిక్ అసలు ఎప్పుడు లేదు, రాసింది అంతే. సో దీనికి ఇది నా సాక్ష్యం, నా టెస్టిమని. దేవుడు ఇప్పుడు నేనే కాదండి, ఇప్పుడు నేను చాలా వరకు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశాను కదా, అంటే వాళ్ళు కూడా ఒక ఒక పీస్ చేసి నోటేషన్ రాస్తాం, నోట్స్ రాస్తాం కదండి. ఒక 30 వయలిన్స్ లేదా మొత్తం ఒక టోటల్ 70 పీస్ ఆర్కెస్ట్రా అలా ఉన్నప్పుడు నోట్స్ రాసేస్తాం, ఈ బిట్ వాళ్ళది ఈ బిట్ వాళ్ళది. కానీ మైండ్ లో ఇప్పుడు ఎలా పాడుతున్నా ఈ రికార్డింగ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు, పేపర్ మీద ఉంది నోట్స్ కదా. రికార్డింగ్ అయిన తర్వాత కలర్ ఉంటుంది కదండి, అది చూసి ఒక్కోసారి అందరూ వాళ్ళకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఇది నేనే చేశానా అనుకుంటాను. అంటే దైవికం డివినిటీ అంతే, డివైన్ ఇది చేసేసిన తర్వాత ఒక్కోసారి 70 పీస్ ఆర్కెస్ట్రాతో సాంగ్ చేసేసరికి కలర్ ఎలాగో ఉంటుంది, డెప్త్ అప్పుడు వింటాం, ఆ సౌండింగ్ అప్పుడే వింటాం. నేనే చేశానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క సాంగ్ కనుక అది దైవికం అండి అంతే. ఎందుకంటే అంతే ఇప్పుడు మీకు ఒక సార్ శాలివ్ గారు వచ్చారు, అదే అదే వేరే వాడు పాఠం చెప్తారు. ఓకేనండి పోనండి, కొంతసేపు ఒక 10 మినిట్స్ ముగిస్తాను, ఒక ఒక గీతం నేర్పుతాను చూడండి ఇవాళ అది పాడేస్తాను. ఆ గీతం చూడండి, అంటే నేను పాడతాను అది అలాగ మీరు వింటూ ఎవరికైనా నోట్స్ పెద్దగా కనబడకపోతే ఒకవేళ థంబ్నైల్ లా ఉంటే దాన్ని టచ్ చేయండి, అప్పుడు అది మెయిన్ పిక్చర్ లా మారుతుంది. చూడండి ఇది నటభైరవిలో చేశాను, ఇది ఏమండి నటభైరవి అంటే చతుశ్రుతి రిషభము సాధారణ గాంధారం వస్తుంది ఇంకా చిన్నగా, శుద్ధ మధ్యము పంచమము శుద్ధ దైవతము కైశిక నిషాదము షడ్జము. ఇది వినండి సార్, నా ఎలా పుట్టిందో నాకు తెలియదు. సరిగమ పద నిసనీదా పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సా సరిగమ పద నిసనీదా పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సా ససని నిసనిద పద నిని నీద సరిద పమగ దద ద పనిద పమగరి ఆనందమిగ యేసు నీత్రోమనుని నడచుటచే ఆనందమిగ యేసు నీత్రోమనుని నడచుటచే తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి ఆనందమిగా యేసు నీత్రోమనుని నడచుటగు సరిగమ పద నిసనీద పామగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరి సా నామములోనే ఇది
ప్రభువా జీవనము గడచునుగా నామందునే ప్రభువా జీవనము గడచునుగా పాపం లేదింక శాపం రాదింక శోకం మరుగే ఇంక జీవనము గడచునుగా సరిగమ పదని సనీదా పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సీకే క్రీసు ఆరాధనగ నిలుచునుగా గణముని క్రీసు ఆరాధనగ నిలుచునుగా మార్గం నీ సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని గణములు క్రీస్తు ఆరాధనగా సరిగమ పదని సనీదా పామగమ గరిగ సరిగమ పద పామగరి నిమగరి సస సని సనిద పమ నిని నీద సనిద పమగ దద పనిత పమగరి ఆనందమిగ యేసు నీ త్రోవను నీ నడచుట చేయి ఇది ప్రాక్టీస్ చేయండి వండర్ఫుల్ అంకుల్ వండర్ఫుల్ అలా పెట్టింది సరిగమ పదని సనీదా పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సా ఆనందమిగ యేసు త్రోవనుని నడచుటచి తనువే నీ దాయి మనసే నీ దాయి బ్రతుకే వెలుగాయి ఆనందమిగ యేసు త్రోవనుని నడచుటను నెక్స్ట్ టైం వచ్చేసరికి ప్రాక్టీస్ చేయండి దీన్ని బాగా మీరు బ్యూటిఫుల్ చాలా బాగుంది స్వరాలు మీరు శాలం గారు ఇవాళ అయింది అంటే ప్రతి వారం అయింది మీరు రికార్డింగ్ చేసి పంపిస్తున్నారండి నేను చూడలేదు 3 weeks నుండి నేను మహర్షి గారు రికార్డ్ చేస్తానండి ఓకే మహర్షి గారు పంపిస్తాను మీ గ్రూప్ లో పెడతారు నేను పెడతానండి మీకు మళ్ళీ అన్ని పెడతాను మీరు ఇప్పుడు ఈ 2 hours చెప్పిన లెక్చర్ మొత్తము మీరు పెడితేను మేము వింటూ ఉంటాము సో సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ ప్రతి వారం పెడతానండి లేదులేండి ఒక పని చేస్తాను నేను పాడి మీకు పెడతాను అందరికి మీరు అక్కడ వీడియోలో అవి వెతుక్కోవడం కన్నా నేను పాడి కానీ వీడియో కూడా చూస్తూ ఉండాలి మీరు ఎందుకంటే దాని వల్ల మనకు బెనిఫిట్ ఉంది సూత్రం ఏంటంటే మీరు జూమ్ మీటింగ్ ఓపెన్ చేయండి అవునండి అందులో ఆడియో ఉంది కదా అందులో న్యూ మీటింగ్ కొట్టేసి రికార్డ్ నొక్కి మీ జూమ్ లోనే రికార్డ్ చేసేయండి సేమ్ అవును కదా జూమ్ ఓపెన్ చేసుకుని అందరూ పాడేసి మీకు పెడతారు రైట్ వండర్ఫుల్ మంచి ఐడియా ఎవరు డిస్టర్బ్ చేయరు మిమ్మల్ని ఎవరికి తెలియదు కాబట్టి అవునవునండి రైట్ రైట్ మీ చక్కగా జూమ్ లోనే రికార్డ్ చేసేసి అది కన్వర్ట్ అయిపోతే వాళ్ళు పోస్ట్ చేసేయండి అంతే వెరీ గుడ్ అన్ని చేస్తానండి గీతాలన్నీ కూడా గీతాలు కీర్తనలు కూడా
నేను పాడి ఫీల్ రావాలంటే ఇప్పుడు ఇది పాడను కదండి సరిగమ పదని సనీదా స్వరంలో కూడా ఫీల్ ఉంటది సరిగమ పదని సనీదా పామగమ గరి గ సరిగమ పద పామగరి త్రిమగరి సా ప్రసండ వచ్చేసారా అక్కడ చిన్న మలుపు ఉంటది అది మీరు పట్టుకుంటే మిగతాది ఈజీ రిసని దప్పమ్మ ఇది పాడేస్తారు దని దప్పమ్మ గరి ఇది పాడేస్తారు ఇక్కడ చూడండి సరిగమ పద నిసని దాపమ ప్రాక్టీస్ చేయండి నేను పాడి పెడతాను దీన్ని పెడతాను బాగా మాస్టారు పంచేద్దాం సార్ అయ్యా నేను నోట్స్ డిస్ప్లే చేసినప్పుడు అయితే మీరు సగం నోట్స్ సగం కనిపిస్తాను అన్నమాట నేను అప్పుడు మన ఇద్దరు కూర్చుందాం ఒక్క పాట అలా రికార్డ్ చేస్తుంది మొన్న ఎరికా వచ్చినప్పుడు పాట మిస్ అయింది కదా మిస్ అయిన పాట మనం ఎలా చేసాం రికార్డ్ చేసాం మనం చేసాం రైట్ రైట్ మన ఇద్దరం రికార్డ్ చేసాం కదండి అవును ఇద్దరం చేసాం రైట్ అలాగా మనం రోజు కోటో లేకపోతే వారం కోటో వరుసలు చేసుకొని పోతాం సార్ చేద్దాం అండి అన్ని చేద్దాం అన్ని అన్ని చేస్తే వీళ్ళు అంటే ఆ ఫీల్ ఇది రావడం కోసం అనమాట ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా వాళ్ళు పాడుతున్నారు చక్కగా పాడుతున్నారు కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను పాడింది వాళ్ళు పాడిన దానికి అంటే అక్కడికి రావాలి ఎప్పుడు వస్తుంది వస్తుంది డెఫినెట్ గా ఎందుకంటే రాగాల మీద పట్టు రావాలి కదా పట్టు ఇప్పుడు నేనే కొన్ని నేర్తున్నాను ఈ మధ్యన అసలు పాడలేకపోతున్నారు కృతి స్టార్ట్ చేశాను పాడలేకపోతున్నారు మళ్ళీ వెనక్కి తగ్గి రాగమాలిక ఉంటుందండి రాగమాలిక అని రెండు రాగాలు రెండు రెండు మూడు రాగాల్లో చేస్తాం టైం ఎంత అయిందండి మూడు నిమిషాలు అది పాడతా చూడండి రాగమాలిక ఆ రాగమాలిక అది పాడడం వచ్చిందంటే ఇంకా చాలా వరకు మీరు సాధించినట్టే అందుకే అంటున్నాను అండి 50 అంతస్తుల బిల్డింగ్ లిఫ్ట్ లేదు కరెంట్ లేదు ఒక్కొక్క అంతస్తుకి 30 మెట్లు ఉన్నాయి మీరు ఎక్కి నడుచుకుని రావాలి పైకి అన్నాను లిఫ్ట్ లేదు కరెంట్ లేదు 30 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ మంచినీళ్ళు ఒక క్యాంటీన్ ఉంటుంది టీ తాగొచ్చు భూపాలని ఉందండి భూపాలం సరే గ పద సానా పగరే ఇది భూపాలం 5 అక్షరాలు 5 స్వరాలు అంటే పెంటాటోనిక్ సరిగా పద సాదా పగరే సమోహన 5 అక్షరాలు 5 అక్షరాలే అది శుద్ధరేష్మం ఇది చతుశ్రుతి రేష్మం దానిలో దీనికి వస్తాం సరిగా పద పదరే సరిగా పగ పగద పగరే ఎంత భాగ్యమోదే నీ చేరువలు ఎంత భాగ్యమయ ఎంత భాగ్యమో దేవ ఈశ్వరులు ఎంత భాగ్యమయ భూపాలం భూపాల రాగం ఆత్మలో దేవునిగా దుఃఖించే ప్రాణ సాత్వికత హృదయ శుద్ధి
నీతి గమము నడిపిన ప్రభు ఎంత భాగ్యము దేవ ఎంత భాగ్యమయ్యా ఇప్పుడు చూడండి అవే స్వరాలు మోహన్కి వెళ్ళిపోయింది ఎంత ఎంత ధన్యమో దే మోహన్ లో అవే స్వరాల్లో ఈ చేరువదు ఎంత అలాగే రాగం నుండి వెళ్ళిపోతాం రాగమాలిక రెండు రాగాలతో మొదలెడతారు మూడు రాగాలు నాలుగు రాగాలు ఆటోమేటిక్ అలా చేసుకోండి శాలిమ గారు అన్మ్యూట్ చేసుకోండి ఏమండి శాలిమ గారు మాట్లాడతారు శాలిమ గారు వినిపించట్లేదు మీ మాట ఎలాగది రైట్ ఇదే అయింది అది అదే వేరే మీటింగ్ లో కూడా ఉన్నాను మైక్ ఆన్ అవ్వలేదు సార్ కానీ మీ మూమెంట్ కనిపిస్తుంది మాకు అదే ఓకే చూసారా అలా రాగం నుండి రాగం శుభపంతువరాలైన ఉంది ఒక రాగం అది మీరు వాడారంటే అదే మిట్టు మీద ఒక్కొక్క మిట్టు ఎక్కిస్తున్నాను అంటే వింటూ ఉంటారు తెలిసినట్టుంటుంది పాడలేరు పాడగలవేమో అనుకుంటారు పాడలేరు అనేది అదేంటి మాస్టర్ అంత అంత ఎలా చెప్పేస్తున్నారు ఏంటి మీరు అనొచ్చు కదా పాడలేరని వస్తున్నారు ఏంటి అంటారు కదా అంటే అంత సాధన కావాలి ఇది చూడండి శుభ పంతు వరాలు అది ప్రతి మధ్యమ రాదు సరిగమ గరిస లో ఉంటుంది నిజ దేవ దేవాజమయ జయ రాజ జయ జనక జయ తేజ విజయీ భవన ధర జనక విభుత చరణ కను చరణ జయ రాజ జయ జనక జయ తేజ విజయీ భవన సరేయ అందుకే అంటాను పాట అంటే ఆట కాదు అది ప్రాక్టీస్ చేయండి ఇది ఇది కాదు ఇది ఊరినే మీకు వినిపించాను అంటే మిట్టు మిట్టు ఎక్కిస్తూ ఉంటాం థ్యాంక్స్ మీ కోఆపరేషన్ అలా ఉంటే ఇంకా ఉండాలి ఇంకా ఇవి కూడా మీరే రాశారా
గీతం అంటే నేనే ఇప్పుడు రాగమాలిక అన్నారు కదా అది నేను నేనే ఎక్కించండి అంకుల్ మెట్లు ఇంక అంతే అంటే మెట్లు ఎక్కడం అంటే 50 ఫ్లోర్స్ లిఫ్ట్ లేదు ప్రతి ఫ్లోర్ కి 30 స్టెప్స్ ప్రాక్టీస్ ఇంకా బాగా ఈ కాఫీ బిస్కెట్లు ఉన్నాయండి మరి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ కాంప్లెక్స్ లోకి వెళ్తుంటే ఇప్పుడు ఏదో 3rd ఫ్లోర్ లో 4th ఫ్లోర్ లో క్యాంటీన్ పెడుతున్నారు కదా సమోసాలు ఉంటాయా సార్ ఉంటాయండి అంటే ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత నా అద్భుతం అంటేనే మీకు సమోసాలు చాలా బాగా పాడారు అన్ని ఒక సర్టిఫికేట్ అన్నమాట అది అంటేనే మేము ఒక్కోసారి పెద్ద సింగర్స్ వచ్చినప్పుడు తిక్కమకలు పెట్టడం కోసం ఇలా చేస్తూ ఉంటాం కాంప్లికేటెడ్ గా కొన్ని కొన్ని అందుకే ఎందుకు లేకపోతే ఆయన కాకపోతే మామూలు వాళ్ళు పాడేస్తారు కదండి అంటే వాళ్ళ స్టఫ్ కి ఆ స్టాండర్డ్ లో చేయాలి పాట మామూలుగా చేస్తే ఏముంది ఇక్కడ మామూలుగానే మనం పాడేస్తాం చేశాను అనుకోండి సింపుల్ ఎవరైనా పాడతారు అలా కాకుండా కాంప్లికేటెడ్ ఇలాంటి రాగాల్లో చేసి పిస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ సింగర్ కి ఇది పాడాను పాడగలిగాను అలా అలా చేస్తా ఉంటాం నేను యూకే వచ్చేసరికి మీరు ఎలా తయారైపోవాలంటే అక్కడ రికార్డ్ చేసి రావాలి నేను అది నా ఆశ దేవుడు తీరుస్తాడు నా ఇన్నర్ డిజైర్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు నేను నా ఎప్పుడు ఫెయిల్ అవ్వదు కనుక అక్కడ వచ్చి అక్కడ రికార్డ్ చేయలేదు ప్రేర్ చేయండి అమ్మా పర్లోకమందు మా గొప్ప దేవ మా గొప్ప తండ్రి అయ్యా నీ అంత మహాత్ముడైన దేవుడు గాని ఎవ్వరు లేదు మా తండ్రి ఘనమైన దేవ గొప్ప దేవ ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్నం కాలం ప్రభు నీ సన్నిధికి వచ్చి నా తండ్రి నిన్ను స్తుతించి నిన్ను కొడియాడే ఈ గొప్ప భాగ్యము ప్రభు మాకు ఇచ్చినందుకు ఈ పాదముకు స్తోత్రములు అయ్యా వందనములు చెల్లించుకుంటున్నాము ఈ సమయంలో స్పెషల్లీ మాస్టర్ గారు డాక్టర్ మహర్షి గారిని అత్యున్నతంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము ప్రభు ఇంకా ఇంకా ఎంతో నీ వాక్యము అందరికీ తెలిసేది ఉంది ప్రభా ఈ గీతం ద్వారా నిన్ను స్తుతిని చెల్లించడం ద్వారా ప్రభా ఆయన ఎంత గొప్ప విజయం కంప్లీట్ చేస్తున్నారంటే అది మీ దయ మీ కృప తప్ప ఇంకేం లేదు మా తండ్రి ఇక్కడ ఎంతో ఆశతో మేము వచ్చిన మా బ్రదర్స్ ని సిస్టర్స్ ని ఒక్కొక్కరి అందరిని ఆశీర్వదించండి మా తండ్రి వాళ్ళ ఫ్యామిలీస్ ని ఆశీర్వదించండి వాళ్ళ ప్రేరేపణ వాళ్ళ కంటిన్యూషన్ ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క విషయంలో మాకందరికి మీరు తోడైన మనం వేడుకొంచుతున్నాం మా తండ్రి నీ నామమునకు ఒక మంచి టెస్టిమనీగా మేము తయారయ్యేటట్టు మా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొంచుతున్నాము ఈ సమయంలో పాస్టర్ శాలం గారికి ఆయనను గురించి ఆయన చేసే అద్భుతమైన సేవ కొరకు ప్రభా స్ట్రీట్ మాస్టరింగ్ చేస్తున్నారు అది సామాన్య విషయం కాదు మా తండ్రి ఆయనంత అంత ఉత్సాహంగా ఎప్పుడు మీ పని చేస్తా ఉంటారు మా తండ్రి మరి మీకు తెలుసు కదయ్యా అందరూ ఎంతెంత సమయం నీ కోసం ఇస్తున్నారో నా తండ్రి నువ్వు వాళ్ళందరినీ ఒక్కొక్క విషయంలో మీరు అక్కడ మేము పాస్టర్ గారు చేస్తా ఉంటే ఇక్కడ మీరు ఆయన ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తారని వేడుకొంటున్నాం ఓ తండ్రి దేవ మేము మా సిస్టర్ మేరీ కోసము వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థించుకుంటున్నాము అది ఇంత గొప్ప సమయం ఇచ్చినందుకయ్యా మీకు అనేక వందనములు తండ్రి ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకొంచుతున్నాము ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు కూడి ఎంతో ఆసక్తితో సాధన చేసిన ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబాలకు అక్కకు వారి కుటుంబానికి డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలంతో మధ్యల చేయుగాక ఆమేన్. నేను పాడి పెడతానండి, పాడి పెడతాను, మీరు నేర్చుకో తప్పకుండా రండి. ఇది స్పెషల్ ప్రాజెక్ట్ అండి, మహర్షి గారు స్పెషల్ ప్రాజెక్ట్ ఇది. మనకు ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం సార్. తప్పకుండా రండి. మీరు ఎలా స్క్రిప్ట్ అలాగా చూసారా? అంటే నాకు శాలెం గారు స్పిరిచువల్ గైడ్ ఆయన, అలాగా తోడు అలాగ ఉంటూ నడిపిస్తూ. అది మరి దేవునికే వందనాలు, ఆయనకి థ్యాంక్స్ చెప్పను, ఎప్పుడు చెప్పను దేవునికి. మహర్షి గారి విషయం కేర్ తీసుకోవడానికి ఇద్దరు అండి ఇన్స్పిరేషన్, ఎవరంటే బాబు జాంకుల్ గారు అమ్మ, మా మదర్ ఒక పక్కన అమ్మ ఒక పక్కన బాబు జాంకుల్ గారు, ఆ ఇద్దరు కనిపిస్తూ ఉంటారు నాకు. బాబు జాంకుల్ ద్వారా పరిచయం అయ్యాను నేను సినిమాలో నుండి రాగానే పరిచయం అవడం అదే ఇన్స్పిరేషన్. అది మాకు ఆశీర్వాదం. అంటే లోకరీత్యంగా ఉండమండి కదా, అప్పుడప్పుడు ఏదైనా తూలేను అనుకోండి. మహర్షి గారు మీ టెస్టిమోనీ కూడా రికార్డ్ చేసి పెట్టండి అంకుల్ యూట్యూబ్ లో. ఆటోబయోగ్రఫీ రాస్తాను. అంటే మనం పాట రికార్డ్ చేసేటప్పుడు అది కూడా ఒకసారి చేసేద్దాం సార్, ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క ఇన్సిడెంట్ రికార్డ్ చేద్దాం. అలాగేనండి తప్పకుండా. అంటే వీళ్ళతో పాడుతూ ఉన్నప్పుడు వస్తుంది సాక్ష్యం చెప్పాలండి, సెపరేట్ గా సాక్ష్యం చెప్పడం అంటే వస్తుందా అని మెల్లదొక. ఇప్పుడు మీరు వాక్యం బోధిస్తూ ఉంటారు, ఆ స్పిరిచువల్ ఇది ఉంటుంది, అది 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 లేకే నేను వాక్యం చెప్పను అంటాను. ఎందుకంటే పాఠం చెప్పినట్టు ఉంటుంది, నేను మాస్టర్ని కదా అన్ని తప్పుకున్నాను ఇన్ని సంవత్సరాలు, వాక్యం చెప్పలేదండి అక్కడ. నన్ను చాలా బతిమలేదు, ఎందుకంటే నేను ఎంటీహెచ్ ఎండి పాటలు కూడా చెప్పాను పాస్టర్ చాలా మందికి. వాళ్ళందరూ క్రిస్మస్ వచ్చినా ఈస్టర్ వచ్చినా మాస్టర్ గారు రండి వాక్యం చెప్పను, ఇంకా నాకు రావాలి స్పిరిచువల్ ఇది రావాలి, స్పిరిచువల్ లీడింగ్ ఉండాలా, ఉండక్కర్లేదు అంటారు. ఈయన శ్యాంబాబు గారు ఒక ఏమంటారండి, మీకు ఆల్రెడీ పిలుపు ఉందండి మీరు, అందుకే గుడ్ ఫ్రైడేకి నాతో మాట్లాడించాడు ఆయన. నా ప్రసంగం రికార్డ్ అయ్యి కొన్ని వందల మంది చూశారు, అది ఆశ్చర్యం, అదే సాక్ష్యం. గుడ్ ఫ్రైడేకి చిన్న చిన్నపాప అంటే వినోలే మా ఆఖరి చెల్లి అన్నదే ఒక రోజు, అన్నా మీ అన్ని థీమ్స్ లోనూ రాశారు కానీ ఏడు మాటలు మీరు రాయలేదు, ఏడు మాటల మీద మీరు పాట చేయలేదు అని. ఇక గుడ్ ఫ్రైడే ఇంకా కొన్ని రోజులు ఉంది అనగా నేను అలాగ ఎక్కడికో వెళ్తున్నాను, వెళ్తూ ఉండగానే అదే ట్యూన్ వచ్చేసింది, ఎంత భారమో ఎంత ఘోరమో యేసు సిలువ మీద. మీకు పెడతాను చూడండి, వినండి యూట్యూబ్ లో పెట్టాం దాన్ని. ఆ పాట తీసుకుని గుడ్ ఫ్రైడేకి ఇంతో ఎవరి పాట ఎలా చేశానంటే, అయితే మీరు మాట్లాడి పెట్టండి ప్రసంగం కావాలి దాంతో పాటు ప్రతి మాటకి ఒక ప్రసంగం చేయను చేసేసాను చేశాను అంటే అది కొత్త ప్రసంగం ఏం కాదు, మీరు అందరు విన్నదే కానీ హృదయంలో నుండి వచ్చింది అది, అలా రావాలి. నేను 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 గంటల తరబడి మాట్లాడేస్తానండి, మాట్లాడమంటే మా పాటలు చెప్తాం కదా, కానీ వాక్యం అలా కాదు కదా. వాక్యం వెళ్ళినప్పుడు భయంగా ఉంటుంది నాకు, భయం అంటే ఆ భయం పోవాలి. అంటే నేను 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 తగుదిన ఆ భయం పోవాలి. మరి పోగొడతానండి అప్పుడు మీకు ప్రసంగం చేస్తాను వచ్చి యూకే శాలెం గారితో పాటు. అదిగో ముందు అక్కడ ముందు ఆయన చర్చిలో చేయాలట చెప్పాను ఆయన, అదే నిజం అవుతుంది అక్కడే చేసి. అంటే థీమ్స్ అన్ని ఉంటాయండి, ఇప్పుడు పాటకి ఎలాగైతే థీమ్ ఉందో ప్రసంగానికి థీమ్ ఉంటుంది కదా, అది ఈజీ వస్తుంది, కానీ అలా కాదు. నాకు కావాల్సింది నాకు నాకు ఏదో కావాలి, అది దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు లెక్చరర్స్ ఇస్తారు, పాఠం చెప్పేస్తారు, అన్ని కథలు బైబిల్లో కథలన్నీ చెప్పేస్తారు,
బట్ అనాయింటెడ్ పీపుల్ హోలీ స్పిరిట్ గైడెన్స్ ఉన్న వాళ్ళ ప్రసంగం చేంజెస్ అదర్ పీపుల్. అంటే డెప్త్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కొక్క వాక్యంలోనూ ఒక్కొక్క థీమ్ కనిపిస్తుంటది. ఇప్పుడు ఒకసారి ఆయన ప్రసంగం చేశారు శాలిం గారు, కీర్తనలే ఒక 100 సార్లు చదువుకుంటాను నేను. అంటే గర్భంలో శిశువు పుట్టిన ఎప్పుడు పుట్టారు అంటే మనం 9 నెలల్లో వేసుకో లెక్క కదా. తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు లెక్కలోకి రాదు, మనం చెప్పం అది, అది కలపది ఏజ్. అది కీర్తనలో ఉంది, అది 139వ కీర్తన అండి. 139వ కీర్తన. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నీవే దావీదు రాస్తాడు అది. అందులో అందును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అలాగే బర్త్డే ని 3 రకాలుగా డివైడ్ చేసి ప్రసంగం చేశాడు ఆయన. కనుక అది అది హీస్ అన్ అనాయింటెడ్ పర్సన్ అండ్ ఆయన గైడెన్స్. కనుక మనం చదివిన వాక్యంలో నుండి ఆ ధ్యానంలోకి రావాలి. సంగీతం ఇచ్చేసాడు దేవుడు, నేను దానికి దేవుడికి కృతజ్ఞతలు. నన్ను తీర్చిదిద్దాడు ఆయన ప్రతి దాంట్లో. మీరు ఎనీథింగ్ ఇది ఇండియన్ వెస్ట్రన్ అలాగే పట్టుకుంటే నేను దాని డెప్త్కి వెళ్ళి చెప్తాను. ఈవెన్ వెస్ట్రన్ మ్యూజిక్ కూడా చదివేశాం. అది అది చదివించాడేమో దేవుడు. ఇప్పుడు బాక్, బీథోవెన్ ఇలా 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 థీరీలని చదివేశాను. వాళ్ళ అరేంజ్మెంట్స్ అంతా చదివేసి ఎందుకు చదివించాడు అన్నది తెలియదు. మరి ఇంకా దేవుడు ఎలా వాడుకుంటాడో తెలియదు. ప్రేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి అందరికి. రవీంద్ర గారు మీరు మీరు కూడా చెప్పండి ఏది మన ఇది కీబోర్డ్ క్లాసెస్ చెప్తే మనం ఇక్కడ ఇక్కడ ఒక గ్రూప్ ఫామ్ చేసుకుందాం. పిల్లలతో వద్దులేండి, చిన్నపిల్లలు అవుతాను. ఇక్కడ మనం చాలా సబ్జెక్ట్ చేసుకుందాం. ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటే గిటార్ కీబోర్డ్స్ కి నేను ఒక మెథడాలజీ తయారు చేశాను. అది మెథడ్ వెస్టర్న్ క్లాస్కి వెళ్ళి ఎవడ చెప్పలా, వాళ్ళు కూడా చెప్పలేదు. ఇండియా వాళ్ళు బ్రిటిషర్స్ కానీ అమెరికన్స్ కానీ చెప్పలేదు, ఆ మెదడు లేదు. మళ్ళొకసారి రేవతి ఆంటీతో రేవతి అక్కతో మాట్లాడి ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఏంటి మీరు ఒకసారి అది కూడా మన తొందరగా కొంచెం గ్యాదర్ చేస్తారు. నువ్వు జాయిన్ అవుతావు, తనుజను అడుగుదాము. మ్యూజిక్ క్లాస్ వేరు, ఆ ఇన్స్ట్రుమెంట్ వేరు పెట్టుకోవాలా. వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడ పిల్లలు జాయిన్ అయినా కంప్లీట్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది అది. మా బాబు కూడా నేర్పిస్తాను అంకుల్. మా బాబు మీరు అందరూ అలా కూర్చుని నేను పిల్లలు నేర్పడం, మీరు నేర్చేసుకోవడం, అది అది అవును. దానికి ఒక సిస్టమ్ 3 నెలల్లో మీరు నోటేషన్ చూసి ప్లే చేస్తారండి నోటం అంతే. అలా చేసేసారు ఇక్కడ మా పిల్లలు. నోట్స్ వెస్టర్న్ నోట్స్ షీట్ మ్యూజిక్ అలా వాయించేస్తారు ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు పిల్లలందరూ. కనుక ఆలోచించండి, ఒక గ్రూప్ మనం అక్కడ పెట్టుకుందాం. తప్పకుండా, థ్యాంక్ యూ. రైట్, మళ్ళీ ఇంకా నెక్స్ట్ మీటింగ్ రెడీ అవుతారు ఆయన నేను. ఓకే, కింద ల్యాప్టాప్ ఉంది, పైన ఏమో మొబైల్ ఉంది అన్నమాట. అదిగో ఆంబిడెక్స్ట్రస్ అన్నమాట. ఆంబిడెక్స్ట్రస్ అంటారు కదా, రెండు 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 చేతులతో అన్ని. ద మోస్ట్ బిజీయెస్ట్ మ్యాన్ అంతే. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటానా? ఆయన రెస్ట్ తీసుకోరు ఆయన. మళ్ళీ నేను వీడియో ఎప్పుడు పంపుతాను, దానికి రైట్ అప్ ఏమి రాయాలి ఎలా? ఓకే సార్, థ్యాంక్ యూ. అందుకే ఆయన ఆయన అప్పచెప్పారు నాకు దేవుడు. అంటే ఒక డిసిప్లిన్ లేకపోతే అవదు, ఇలా అవదు. ఆ డిసిప్లిన్ ఉండబట్టే వాళ్ళకి కూడా డిసిప్లిన్ చాలా అవసరం. అది టైంకి రావడం, టైంకి స్టార్ట్ చేయడం. చాలా విషయంలో నేను నేను కూడా డిసిప్లిన్ అంటే టైం అంటే టైం అంటే టైం లేదా ఒక పని ఉంది అంటే దాన్ని నిద్రపోవు అది ఉంటుంది. కానీ దానికి రెట్టింపు ఆయన. అవునవును, కరెక్ట్. నిద్రపోడు ఆయన. ఆయన ఏంటంటే మీరు పాఠం చెప్తున్నారు కదండి మీకు రెస్ట్ కావాలి అంటాడు ఆయన. మరి ఆయన వాక్యం చెప్తున్నారు, మరి ఆయనకి రెస్ట్ కావాలి కదా. మా సెకండ్ వీక్ లోనే అర్థమైపోయింది శాలం గారు ఏందో అని చెప్పేసి. మాస్టర్ గారు ఇండివిజువల్ ప్రేయర్ ఎప్పుడు చేసుకుంటారు? ఎర్లీ మార్నింగ్.
అమ్మా ప్రేయర్ అంటే ఇలా ఈ పని చేస్తూనే ప్రార్థన. మీరు ఇప్పుడు వీడియో ఆఫ్ చేసంటే నా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా ఉంటాను అన్నమాట. అదేంటంటే హృదయంలో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు. అది టైం ఉంటది మనకి, అన్ని పనులు చేసుకుంటూనే చేయాల. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ బైబిల్ స్టడీ ప్రేయర్ అయిపోతా ఉంటాయి. ఇంకోటి అండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు నా మనసులోకి వచ్చేసారు. అంటే పర్టికులర్ ఆ రోజులో ఆ టైంలో వాళ్ళు ఖచ్చితంగా వస్తుంటారు నా మనసులోకి. 20 అలాగే ఉంటా ఆ టైంలో ఆటోమేటిక్ వచ్చేస్తుంటారు. పడుకునే ముందు ఒక అబ్బాయి అఖిల్ అనే అబ్బాయికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అబ్బాయి కోసం పడుకునే ముందు ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేసి పడుకుంటాం. లేచిన వెంటనే సత్యవాణి అలా అలాగే ఒక్కొక్క టైంలో ఖచ్చితంగా ఆ పార్ట్ లో ఆడదనమాట. అది 24 అవర్స్ అలాగే జనాలు వస్తూనే ఉంటారు నా ముందుకి. మనసులోకి ఎవరు వస్తే వాళ్ళ గురించి అప్పటికప్పుడే చేసేయాలి రా, నీకు టైం దొరకదు మూలకెళ్ళి మోకరించడానికి. లేదండి, నేను అది అది అంకుల్ సేవకుడు కదా, ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇప్పుడు మేము వంట చేస్తూ తప్పదు ఇంకా ఇల్లు చేయటం లేదా పిల్లల్ని తినిపించుకుంటూ చేయటం, కాదు అంకుల్ పరిచర్య వేరు. ఎంతో ఇప్పుడు ఎంతో మంది ఎన్నో సంస్థలు ఉన్న పాస్టర్స్ తో నా పరిచయం ఉందండి, నేను తెలిసి అందరికి చాలా మంది పెద్దలు. కానీ కేవలం శాలిం గారితోనే ఆయనకి నాకున్న ఎందుకు అది ఆ బంధం కలిపేది. మిగతా వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మాట్లాడుతూ ఉంటాం మేము, మా వాళ్ళు ప్రార్థన చేస్తాం అంటారు, మాట్లాడుతూ ఉంటాం, మీరు అది చేయాలంటారు ఇది చేయాలంటారు అన్ని అంటారు, కానీ కుదరలేదు. ఆ బాడీ లాంగ్వేజ్ లేకపోతే అది మాకు మాకు కూడా అలాగే. ఇక్కడ రూతం సిస్టర్ రూత్ సలోమి మేమంతా ఒక బంధం, మాకు ప్రేయర్ చేసుకుంటాము. అవే ఆ బాడీ ఇది వేవ్ లెంగ్త్ ఎలా కొంచెం నాకు షార్ట్ టెంపర్నెస్ ఎక్కువ, కొంచెం ఏమాత్రం తేడా ఉన్నా కట్ చేస్తా ఇమ్మీడియట్ గా. ఏం దూతూ ఉంటారు ఏమండి ఏమండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే, గాడ్ బ్లెస్. బ్యాటరీ అయిపోయింది.